హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు మీ అందరూ? వన్స్ అగైన్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు హైఫై కార్స్. గాయ్స్, ఈ రోజు మన దగ్గర ఉంది ద బ్రాండ్ న్యూ మారుతి సుజుకి ఆల్టో K10. ఈ కార్ యొక్క డీటెయిల్డ్ రివ్యూ చేయబోతున్నాము ఈ రోజు. సో తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. పదండి గాయస్, వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కార్ ని టోటల్ గా 2 ప్యాక్స్ తో లాంచ్ చేస్తున్నారు. ఇంపాక్టో ప్యాకేజ్ అండ్ గ్లింటో ప్యాకేజ్ అనే 2 ప్యాకేజెస్ తో లాంచ్ చేస్తున్నారు. టోటల్ గా 6 వేరియంట్స్ ఉంటాయి గైస్ ఈ కార్ లో. స్టాండర్డ్, LXI, VXI, VXI ప్లస్, VXI ఆటోమేటిక్, VXI ప్లస్ ఆటోమేటిక్ అనే 6 వేరియంట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది టాప్ ఎండ్ వేరియంట్ అయిన VXI ప్లస్ వేరియంట్ ని ఇంపాక్టో ప్యాకేజ్ లో. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఆరెంజ్ కలర్ క్లాడింగ్ అనేది ఉంటుంది అండ్ ఎలిమెంట్స్ అనేవి ఆరెంజ్ కలర్ ఫినిష్ లో ఉంటాయి. ఈ డిజైన్ ఎలిమెంట్స్ ని మీరు చూసినట్లయితే స్పెషల్ గా ఆరెంజ్ కలర్ లో ట్రీట్ చేశారు ఈ వేరియంట్ లో మాత్రమే. దీన్నే పెప్రికా ఆరెంజ్ అని అంటున్నారు. అండ్ ఓవరాల్ గా ఈ కార్ యొక్క ఫ్రంట్ ఎలిమెంట్స్ ని మీరు చూసినట్లయితే సిమిలర్ ఉంటాయి ప్రీవియస్ వర్షన్ లాగానే. కాకపోతే ఇక్కడ కిందిగా మీరు చూస్తే ఆరెంజ్ కలర్, పెప్రికా ఆరెంజ్ కలర్ ని యాడ్ ఆన్ చేశారు. ఇది ఓన్లీ ఈ ఇంపాక్ట్ ప్యాకేజ్ లో మాత్రమే వస్తుంది గైస్, వేరే ప్యాకేజ్ లో లేదు గైస్. అండ్ ఇక్కడ కూడా మొత్తం ఆరెంజ్ ఫినిష్ ఉంది. ఇక్కడ ఒక లైట్ ఉంది. అండ్ మెయిన్ హెడ్ ల్యాంప్స్ మీరు చూసినట్లయితే హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, హాలోజన్ ఇండికేటర్స్ వస్తాయి. అండ్ ఓవరాల్ గా కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ నుంచి కూడా మేజర్ గా చేంజెస్ అనేది చేయడం జరిగింది. స్పెషల్ ఈ ప్యాకేజ్ లో అయితే మీకు అలాయ్ వీల్స్ వస్తాయి గైస్, మెషిన్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. అండ్ ఈ కార్ యొక్క ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి అండ్ రియర్ లో డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 140/80 13 ఇంచెస్ టైర్ సైజ్ ని ఆఫర్ చేస్తున్నారు. ఇవి ట్యూబ్లెస్ టైర్స్ గైస్. అండ్ ఈ అలాయ్స్ ని మీరు చూడండి, మెషిన్ కట్ అలాయ్ వీల్స్ అనేవి ఉన్నాయి. సిల్వర్ కలర్ లో చాలా మంచి అపీల్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి ఈ కార్ కి. అండ్ ఈ కార్ యొక్క వీల్ బేస్ వచ్చేసి 2380 mm ఆఫ్ వీల్ బేస్ ఉంది. అండ్ టోటల్ గా కార్ వెయిట్ వచ్చేసి 784 kg కర్బ్ వెయిట్ ఉంటది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ మీరు చూసినట్లయితే 160 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటది ఈ కార్ లో. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ లో మెక్ఫర్సన్ స్టర్డ్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంది. అండ్ రియర్ లో టార్షన్ బీమ్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కార్ లో. అండ్ ఈ కార్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 27 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. అండ్ మైలేజ్ అయితే మీకు దాదాపు 25 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఏఆర్ఐ క్లెయిమ్ మైలేజ్ వచ్చేసి 24.9 kmph వరకు ఉంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు హెక్సగోనల్ షేప్ లో ఎలిమెంట్స్ అనేవి ఇచ్చారు. ఇవే ఎలిమెంట్స్ మీకు ఓఆర్విఎమ్స్ మీదుగా కూడా ఉన్నాయి. సో ఇవి చాలా మంచి లుక్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి ఈ కార్ కి. స్పెషల్ వేరియంట్ లాగా అనిపిస్తుంది మీకు ఇది. అండ్ ఈ డిజైన్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా కలిసిపోయాయి గాయస్ ఈ కార్ యొక్క బాడీ లాంగ్వేజ్ తోటి. అండ్ పైన మీకు ఎలాంటి రూఫ్ ఫిల్స్ అయితే రావు ఈ కార్ లో. షాక్ ఫిన్ యాంటీనా కూడా లేదు, కానీ నార్మల్ యాంటీనా అనేది ఉంటది. అండ్ ఓవరాల్ కార్ యొక్క రియర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే రియర్ లో ఒక స్పాయిలర్ అయితే ఉంది. కానీ ఇది కూడా మీకు ఎలాంటి డౌన్వర్డ్ ఫోర్స్ ని ప్రొవైడ్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఇది ఓన్లీ డిజైన్ ఎలిమెంట్స్ పర్స్పెక్టివ్ లో ఇచ్చారు. అండ్ ఇక్కడ కిందిగా కూడా మీకు సేమ్ ప్యాటర్న్ లో ఆరెంజ్ కలర్ అండ్ కిందిగా మీకు స్కిడ్ ప్లేట్ మోడల్ లో ఇచ్చారు గైస్. ఇది కూడా చాలా మంచి లుక్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ కార్ యొక్క బూట్ స్పేస్ వచ్చేసి 214 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కార్ లో. అండ్ ఇక్కడ మీరు మ్యాట్ ని మీరు చూడొచ్చు. ఈ మ్యాట్ యొక్క డిజైన్ లో కూడా హెక్సాగోనల్ డిజైన్ అనేది ఉంది. అండ్ ఇప్పుడు పదండి గైస్, ఇంటీరియర్ లో చెక్అవుట్ చేద్దాం. సో గైస్, ఇంటీరియర్ మొత్తం బ్లాక్ డౌట్ ఫినిష్ లో ఉంది. అండ్ అక్కడక్కడ మీకు హైలైటెడ్ ఆరెంజ్ కలర్ ఫినిష్ అయితే ఉంది. ఈవెన్ మీకు డోర్ ట్రిమ్స్ మీద కూడా ఉంది. ఈ కార్ యొక్క సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. అండ్ కిందిగా మీకు లోగో ప్రొజెక్షన్ లైట్ ఇస్తున్నారు. ఇది కూడా యాజ్ ఎ యాక్సెసరీగా మీరు పెట్టించుకోవచ్చు నార్మల్ వేరియంట్స్ లో కూడా. అండ్ ఇక్కడ బటన్స్ కోసం డమ్మీ బటన్స్ అయితే ఇస్తున్నారు. లైట్స్ అండ్ వేరే బటన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ ప్లేస్ లో. అండ్ ఓవరాల్ డాష్ బోర్డ్ మీరు చూసినట్లయితే బ్లాక్ డౌట్ ఫినిష్ ఉంది. అండ్ అక్కడక్కడ మీకు ఇలాంటి పెప్రే ఆరెంజ్ కలర్ ఫినిష్ అయితే ఆబ్వియస్ గా ఉంది. సీట్స్ మీద కూడా మీకు బ్లాక్ అండ్ పెప్రే ఆరెంజ్ కలర్ యొక్క ఫినిష్ ని ఇచ్చారు. ఎలాంటి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే రావు. అండ్ ఓవరాల్ గా స్టీరింగ్ వీల్ అయితే సర్క్యులర్ షేప్ లోనే ఉంటది. సెంటర్ లో టచ్ స్క్రీన్ సిస్టమ్ ఇచ్చారు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ ఉంది దీంట్లో. అండ్ కింద మీకు ఏసీ అండ్ క్లైమేట్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ కింద మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యొక్క గియర్ ఉంది. అండ్ ఇక్కడ డిజిటల్ క్లస్టర్ ఉంది. ఇది రెడ్ కలర్ లో చూపిస్తుంది గైస్ ఇలా. అండ్ ఈ కార్ యొక్క రియర్ సీట్స్ యొక్క స్పేస్ ని చెక్అవుట్ చేద్దాం. రియర్ సీట్స్ లో కూడా మీకు ఎలాంటి హెడ్ రెస్ట్ అయితే రావు, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ వస్తాయి. అండ్ స్పేసింగ్ అయితే ఒక ఫ్యామిలీ కి సంబంధించినట్టుగా సరిపోతుంది. సో ఇప్పుడు ఈ కార్ యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 3 సిలిండర్ 4 వాల్వ్ K10C
పెట్రోల్ ఇంజన్ అయితే ఉంది ఈ కార్ లో ప్రెసెంట్. టెక్నికల్ 998 సిసి ఇంజన్ గైస్ ఇది. పవర్ ట్రైన్స్ గురించి మాట్లాడుకుంటే 65.17 bhp 5500 rpm దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 89 Nm ఆఫ్ టార్క్ 3500 rpm దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది గైస్ ఈ ఇంజన్. అండ్ గైస్ ఈ కార్ యొక్క ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే 3.9 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది బేస్ వేరియంట్ అండ్ టాప్ ఎండ్ వేరియంట్ అయితే 6.3 lakhs వరకు వెళ్తుంది గైస్. సో దట్స్ ఇట్ గైస్ ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. అండ్ మీరు ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్, మిమ్మల్ని ఇంకో వీడియోలో కలుస్తాను.